పరమేశ్వర మొగ్గకు ముందుకే దేవుడు సంతానం ఇచ్చిన దేవుడు అడగంగ మనకు అందం ఎందుకు ఇస్తలేడు మరి కడుపు తెలిసి 7 మంది కొడుకులం మనం గంటివి గాని ఒక పూట అన్న భోజనం పెట్టిన వాళ్ళము కాకపోతే పదవయ్యా కైలాసం వెళ్ళిపోయి శంకరుని దగ్గర మొరపెట్టుకొని అన్నం తీసుకొని రమ్మని భార్య చెప్పినప్పుడు భార్య మాటలు విన్నాడు రాజగౌతుడైన. మరి శంఖకు జోల వేసుకున్నాడు రాజా గౌతుడు కైలాసం వెళ్ళిపోతానంట దాన్ని పాటలు పట్టి నాడే గౌతుడైనాడు పట్ట వదిలి పెట్టినాడు రాజా గౌతుడు శంఖకు జోల వేసుకొని రాక్షసులకు సైతము మరి బోలా శివరాలు చిన్న వాడవు నేను పుట్టుకతో నీ భక్తుని స్వామి మరి నాకు అడగంగా ముందే సంతానం ఇచ్చినవు గాని అడగంగా నాకు అన్నం ఎందుకు ఇస్తలేవు కడుపు తెలిసి 7 మంది కొడుకులను కంటే ఒక్క పూట అన్నం భోజనాలు పెట్టిన వాడిని కాకపోతే ఆకలికి నా పిల్లలు అల తీరుతున్నారు దూపకు నా పిల్లలు దుఃఖశీలుతున్నారు అయ్యో పెట్టుకున్నప్పుడు శంకరుడు దేవ సంగమాది గురువరుడు కళ్ళ దూషిండు ఓరి రాజా గౌతముని రాజా అన్నం నా దగ్గర అన్నం లేదు మరి కలియడు లోగిళ్ళ ఉన్నది అమ్మవారు పార్వతమ్మ దేవి పార్వతమ్మ దగ్గర వెళ్ళిపోవయ్యా మహాగాయత్రి అన్నపూర్ణేశ్వరి పార్వతమ్మ దగ్గర వెళ్ళిపోతే నీకు తినడానికి తిండి దొరుకుతుందని చెప్పిండు శంకరుడైన. శంకరుని మాటలు మాటలైనా విన్నాడా శంకరుని మాటలే మాటలు విన్నాడైనా శంకరుని మాటలు విన్నాడు రాజా గౌతుడు కనకదేవి అమ్మవారు పార్వతమ్మ ఉండేటికి ఆ పర్ణజాలకు చేర వస్తూ రాజా గౌతుడైనా దేహని ఎప్పి చేతులు జోడించి ఎప్పుడైతే వేడుకున్నాడో బిడ్డ హైమావతి గిరిరాజు పుత్రిక గిరిజవతి పార్వతమ్మ గురుడు పార్వతమ్మ కళ్ళ చూడబట్టనా పార్వతమ్మ రాజా గౌతుడు వచ్చిన సమయానికి ఇంటి లోపల ఏమి ఏదని ఎబ్బి ఇంగాని బెంక మీద అంగుల అనగా బెంక పెట్టింది బెంక మీద గేచిన గొర్రెలు మానడు ఉన్నాయి ఏంచని మానడు గొర్రెలు ఉన్నాయి 2 మానెళ్ళ కొర్రలు తీసింది పార్వతమ్మ మరి గౌతుని ఓడి లోపల పోసింది 2 మానెళ్ళ కొర్రలు తీసుకున్నాడు రాజా గౌతుడు శంఖజోలలో వేసుకున్నాడు ఇక నేను వెళ్ళిపోతాను నా భార్య పిల్లలకు ఒక పూటనన్న భోజనం పెట్టి పెంచుకుంటానని చెప్పి రాజా గౌతుడైనా జలదూరిగా పట్టణమే అడవిలో బాల తాను బయలుదేరా అత్తాన పడిలో
కొమ్మలు ఎక్కరాని కొండలు ఎక్కుతున్నాడు, దిగరాని కొండలు దిగి మెండైన భూముల మీద పర్వతాలు దాటుకుంటూ అడవి లోపల వెళ్ళిపోతున్నాడు. ఇంకా గమత మామూలు ఇస్తున్నాడే భార్యని దగ్గరకు పిలుచుకొని రాజా గౌతమని గౌతరాజు అయిన భార్యకు ఒక పిడికిలు పెట్టినాడు, తను ఒక పిడికిలు బొక్కిండు. 7 మంది కొడుకులకు 7 పిడికిళ్ళు పెట్టవర కల్లా మానుడు కొర్రలు వచ్చిపోయినాయి. ఇంకా మానుడు కొర్రలు మిగిలినవి. అమ్మవారు ఆలయమ్మ కళ్ళ చూడబడ్డరా, అయ్యో పడిసిపోయినాయి, తింటివా ఇంకొక పూటకు ఈ మానడు కూడా పడిసిపోతాయి. నాదా ప్రాణేశ్వర, మరి మానడు కొర్రలు తీసుకుపోయి మట్టి లోపల కలిపితే పుట్టడు వచ్చి మన ఇంట్లో పడతాయి, ఏటి వ్యవసాయం సాగిద్దాము పద. భార్య మాటలు విన్నాడు రాజా గౌతుడు, కనుక నేమి రామన్న లక్ష్మణ లంక చోడు ఎట్లని కట్టుకొని కట్టుకున్నాడైనా. భార్య నెత్తి మీద ఇత్తనాలు గంప పెట్టిండు. అడవి లోపల 40 ఎకరాల జంగల మైదాను శుద్ధి చేసిండు రాజ గౌతుడైన. బామ్మ నేను నాగలి కొడుతున్నాను, వెనకంగా విత్తనం వేయమని చెప్పి రాజా గౌతుడు నాగలి దున్నుతున్నాడమ్మా. గౌతరాజు ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు వారము 10 రోజులు 4 రోజులు గడిచిపోతుంది. కానీ నా దేశ మీద మన్ను అయ్యనా, రాత మీద మన్ను అయ్యరా, అయ్యో దళితుడు పెళ్లి కోత వనవల్ల వారగొట్టినట్టు ఆయనమ్మ. గురువర ఏ జన్మల వేసుకున్న పాపమ్మ, ఇలా తినడానికి తిండి కరువైందని ఏడికి వ్యవసాయం చేద్దామని చెప్పి నేను విత్తనాలు భూమి మీద చల్లినా కానీ ఒక్క ఇత్తువలగా దాయ మొలక బయటికి వెళ్ళదా. లోకము పల్లగాకులు 4 నాన్న గౌతుడు వ్యవసాయం పెడితే గిరకతిన ఒక గింజ ఇంటికి రాలేదంట. లోకం శంకరా దేవతంగవయ్య, నా మీద నీ కరుణ తప్పింద, నా మీద ఇంత కఠినమైన మనసు పూనుకున్నావని చెప్పి భూమి మీద పడ్డమ్మా గౌతరాజే, భూమి మీద పడ్డమ్మా గౌతుడైనా. నీకుళ్ళు పూల గదరా సంగమయ్యో.
నిర్గుణుడు నిచ్చల చిత్తుడు సర్వంతర్యామి సకల జీవులల్లా దారుమల్ దీపుడి ఉన్నవాడు సదా సాంబశివుడైన ఇచ్చినటువంటి ఎంచిన కుర్రలు తీసుకుపోయి మట్టి లోపల కలిసిండు మొలక బయటికి వెళ్ళలేదు పంట వండలేదని బాధపడుతున్నాడు శంకరాజంగవాది గురు వరని చెప్పి ఐదేళ్ళ అస్తం పది ఏళ్ళ పబ్బతి వాటి కంటికేడు దారల గారంగ ఒలపోస ఉన్నాడు నా భక్తుడని శంకరుడైనా ఇక నేను ఏమి లేదు భక్తులకు ఆపదు వచ్చినప్పుడు తీర్చని భగవంతుడు ఉండేమి లేకేమంటదు లోకము లోక నేను నింద వడలేను అన్నముదే పెట్టినాడు దినాల దెబ్బలు కొట్టినాడు వడాలే భక్తులకు ఆపదొచ్చినప్పుడు తీర్చాలని ఆలోచన చేసి ఆ శంకరుడు జంగమాది గురువరుడైన ఇక నందిని విలుతున్నాడా గంగదేవికి చెప్పినప్పుడు అమ్మవారు గంగదేవైనా తెప్పలు కప్పుకున్నది కొండము దొడ్డు దార భూమి మీద పడుతుంది పట్టింది ఇక వర్షము గురువ పట్టనా వర్షము కురిసి వరద వారి భూమంతా మీద శంకరుడు కళ్ళ చూసినాడు శంకరుడే స్వయంగా నది మీద వచ్చి మరి ఆ కుర్రలు ఎప్పుడు భూమి మీద అలికిండో శంకరుడే వచ్చి స్వయంగా కుర్రలు అలిగిన ముహూర్తాన ఇత్తు అలిగి మొలక బయటికి వెళ్ళావంటే వెళ్ళవట్టనా Thank you.
శేను విరగంగరా జగవతుడు కళ్ళదోషుడు శేనుకు మరి ఏ దేవత దయనన్న కావాలి ఏ దేవుని దయనన్న కావాలని ఆలోచన చేసి రాజగౌతుడు గరికనేమి మూడు రాళ్ళు తెచ్చినాడు సున్నమ సాధు అలంకారం వేసిండు పసుపు కుంకుమ అలంకారం వేసి నడి శేను లోపల రాజగౌతుడు మైసమ్మ గుడంట గుడి కట్టిండు అమ్మ మైసమ్మ దేవత కోరినటువంటి పంట నా చేతికిస్తే కోరిన హారం నీకు పెడతానని చెప్పి మొగ్గులు మొగ్గిండు రాజగౌతుడు ముడుపులు కట్టి పెట్టిండు అమ్మవారు మైసమ్మ దేవి నేను శేనే నేను కూలి వేయంగ నా కూలి నా ఒడి లోపల వెయ్యడా రాజ గౌతుడు అనుకోని అమ్మవారు మైసమ్మ ఐదేళ్ళ దేవి పాలారవం కోసినట్టుగా పంట వండుతున్నది కంకులు పోయి మూరడు మూరడు పెరుగుతున్నవి పంట శేను బాగా వండుతున్నది బాగా వండిన పంటకు ఎవరన్నా ఏ దొంగలు ఏ దొరలు ఇంకా పశు పక్షాదులు ఆశపడవచ్చు.